అధికార వైసీపీలో ఎమ్మెల్యేలు పనులలా మారారా? నిన్న మొన్నటి వరకు మహారాజుల్లా వెలిగిన ఎమ్మెల్యేలు నేడు వెలవెలబోతున్నారా? వైసీపీ అధిష్టానం ఆడుతున్న పొలిటికల్ గేమ్లో ప్రాభావం కోల్పోతున్నారా? సర్వేల సాకుతో కొత్త ఇన్ఛార్జ్లను నియమిస్తున్నారా? సొంత నియోజకవర్గాల్లో పరాయి వారిగా మారిపోయారా? నాలుగున్నరేళ్ల పాటు అప్రతిహతంగా అధికారం చెలాయించిన సిట్టింగ్ ఎమ్మెల్యేలను అధినేత కరివేపాకులా తీసిపారేశారా? వైసీపీలో ప్రభావం కోల్పోయిన సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలపై అసంతృప్త స్వరాలు. వెన్నంటి నిలబడి అణచెరగడం. కొత్త ఇన్ఛార్జీలకు సహాయ నిరాకరణ. సత్తా చూపిస్తామంటున్న అసంతృప్త నేతలు. ఆంధ్రప్రదేశ్లో అధికార వైసీపీలో చేపట్టిన ఇన్ఛార్జీల మార్పులు ఆ పార్టీని పట్టి కుదిపేస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు తమ నియోజకవర్గాలలో ఎదురు లేకుండా చెలామణి అయిన సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీల పుణ్యమాని ఎందుకు కొరగాకుండా పోయినట్లు టాక్ వినిపిస్తోంది. అధికార పార్టీ ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో పర్యటిస్తే మందీ మార్బలం వెంట ఉండేవారు. కారు కదిపితే భారీ కార్లతో ఎస్కార్ట్ వాహనాలు రోడ్లపై దర్శనమిచ్చేవి. తమ నాయకుడికి అనుకూలంగా నినాదాలు చేసే అనుచరగరం. ఇక పూలదండలు గజమాలల సంగతి చెప్పాల్సిన పనే లేదు. ఇదంతా ఒక ఎత్తైతే అధికార పార్టీ నేతలు ఏం చెప్పినా చేతులు కట్టుకుని తలాడించే అధికార గణం. ఇదంతా గతం. ప్రస్తుతం ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో ఒక్కసారిగా పరిస్థితులు తలకిందులయ్యాయి. వైసీపీ అధిష్టానం ఆడుతున్న ఆటలో అరటిపండ్లుగా మారారు. సర్వేల సాకుతో వారి స్థానంలో కొత్త ఇన్ఛార్జీలను నియమిస్తుండటంతో సొంత స్థానాల్లో సిట్టింగ్ల ప్రాభవం కోల్పోయారని జోరుగా ప్రచారం జరుగుతోంది. నాలుగున్నరేళ్ల పాటు అప్రతిహతంగా అధికారం చెలాయించిన వారిని చివరికి తాడేపల్లి ప్యాలెస్ కూరలో కరివేపాకులా తీసి పారేస్తోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ అనూహ్య పరిణామాలను ఊహించని నేతలంతా తమ రాజకీయ భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్నారు. ఇన్ఛార్జీల మార్పులతో పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలను ఎంపీలను అధినేత జగన్ పక్కన పెట్టేశారు. వైసీపీలో పార్టీ పెద్దలాడుతున్న రాజకీయ క్రీడతో పలువురి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇన్ఛార్జీలుగా కొత్త వారు వస్తుండటంతో నిన్నటి వరకు చుట్టూ చేరిన అనుచరగణం ముఖం చాటేస్తున్నారు. చెప్పినట్టల్లా ఆడే అధికార గణం కూడా దూరంగా జరిగినట్టు ప్రచారం జరుగుతోంది. వీరంతా ఇప్పుడు కొత్త సమన్వయకర్తల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. దీంతో దారితెన్ను తెలియక ఎటువైపు వెళ్లాలో తేల్చుకోలేక వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు సతమతమవుతున్నారు. ఇప్పటికీ వారు అధికార పార్టీ ఎమ్మెల్యేలే అయినప్పటికీ ఒంటరిగా మిగిలిపోయారు. అదే సమయంలో నూతనంగా నియమితులైన ఇన్ఛార్జీలు ఆయా ప్రాంతాల్లో చక్రం తిప్పుతున్నారు. అధికార యంత్రాంగం వారికే ప్రాధాన్యమిస్తోంది. పోలీస్ అధికారులు పూల బొకేలతో వారి నివాసాల్లో వాలిపోతున్నారు. వారి పర్యటనలకు పైలట్ సౌకర్యం కల్పిస్తున్నారు. ఈ పరిణామాలు సహజంగానే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మింగుడు పడటం లేదని సొంత పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోవైపు కొత్త ఇన్ఛార్జీలుగా నియమితులైన వారి ఆనందం కూడా మూనాళ్ల ముచ్చటగానే మారినట్లు టాక్ వినిపిస్తోంది. ఇతర నియోజకవర్గాలకు చెందిన నేతలను పార్టీ పెద్దలు తమపై బలవంతంగా రుద్దుతున్నారని ద్వితీయ శ్రేణి నేతలు క్యాడర్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధిష్టానంపై అసంతృప్తితో కొత్త ఇన్ఛార్జీలకు సహాయ నిరాకరణ చేస్తున్నారు. దీంతో కొత్త ఇన్ఛార్జీలు తలపట్టుకుంటున్నారు. కొత్తగా నియమించిన ఇన్ఛార్జీలను మార్చకపోతే తమ సత్తా ఏంటో చూపిస్తామని పలువురు ద్వితీయ శ్రేణి నేతలు క్యాడర్ అధినేతకు సవాల్ విసురుతున్నారు. టికెట్ దక్కని నేతలు అధిష్టానం చివరి నిమిషంలోనైనా కరుణించకపోతుందా అని తాడేపల్లి ప్యాలెస్ వైపు ఆశగా ఎదురుచూస్తున్నారు. మొత్తానికి వైసీపీ అధిష్టానం ఆడుతున్న రాజకీయ ఆటలో పలువురు సిట్టింగ్ల పరిస్థితి దారుణంగా మారినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. వీరిలో కొందరు ఇంకా తాడేపల్లి ప్యాలెస్ వైపు చూస్తుంటే మరికొందరు ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించారు.